హలో ఫ్రెండ్స్, నేను మీకోసం వీక్లీ 4 హర్రర్ స్టోరీస్ని తీసుకొస్తా. ఏ ఒక్క స్టోరీని మీరు మిస్ కాకూడదు అనుకుంటే కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న గంటను ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మయాంక్ ఒక కార్పొరేట్ కంపెనీలో మేనేజర్గా పనిచేసేవాడు. ఒకరోజు మయాంక్ ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళడానికి ఆలస్యమైంది. చలికాలం కావడంతో రాత్రి కూడా పొద్దుపోయింది. అప్పటికే చలి మొదలైంది. దారిలో నడుస్తుండగా మయాంక్కి ఒక్కసారిగా శబ్దం వినిపించింది, ఆగు అని. మయాంక్ అక్కడే ఆగి వెనక్కి తిరిగి చూశాడు. కానీ వెనక ఎవరూ లేరు. మళ్ళీ అదే గొంతు వినిపించింది, ముందుకు చూడు అని. మయాంక్ ఎదురుగా చూడగానే కొంచెం ముందు ఏదో మెరుస్తూ కనిపించింది. మయాంక్ ఆ ప్రదేశానికి పరిగెత్తాడు. దగ్గరకు వెళ్ళి చూస్తే అది ఒక మెరిసే వజ్రం. ఆ వజ్రాన్ని చేతిలోకి తీసుకున్నాడు. దాని మెరుపును చూసి మయాంక్ ఆనందానికి అవధుల్లేవు. అయితే అది మామూలు వజ్రమా లేక ఖరీదైన వజ్రమో మయాంక్కి తెలియదు. అకస్మాత్తుగా ఆ వజ్రం నుండి ఒక స్వరం వచ్చింది, మీకు ఈ వజ్రం కావాలంటే ఈ భూమిని తవ్వండి, ఈ భూమి కింద చాలా వజ్రాలు ఉన్నాయి అని. ఆ మాటకు మయాంక్ సంతోషించి ఆ వజ్రాన్ని తన జేబులో పెట్టుకుని నేలను తవ్వడం ప్రారంభించాడు. దాదాపు 2 అడుగుల మేర తవ్విన తర్వాత ఒక్కసారిగా మయాంక్ భయంతో వణకడం ప్రారంభించాడు. దాంతోపాటు కళ్ళు తిరిగి బ్యాలెన్స్ తప్పి నేలపై పడిపోయాడు. ఎందుకంటే ఆ గొయ్యిలో వజ్రాలు ముత్యాలు కాదు, తెగిపడిన ఒక తల కనిపించింది. అకస్మాత్తుగా ఆ తల గాల్లోకి ఎగరడం ప్రారంభించి, భయపడకు, నేను మీకు ఏమి హాని చెయ్యను, నీకు బోలెడు వజ్రాభరణాలు కూడా ఇస్తాను, నేను చెప్పేది జాగ్రత్తగా విను, నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను అనుసరించు అని ఆ తల గాల్లో ఎగిరి అడవి వైపు కదలడం ప్రారంభించింది. దాదాపు 1 కిలోమీటర్ నడిచిన తర్వాత ఆ తల ఆగిపోయింది. మయాంక్ కూడా ఆగిపోయాడు. అప్పుడు ఆ తల మయాంక్తో ఈ భూమి లోపల ఎన్నో వజ్రాలు రత్నాలు దాగి ఉన్నాయని చెప్పింది. ఆ మాటకు మయాంక్ సంతోషించి ఆ భూమిని తవ్వడం ప్రారంభించాడు. తవ్వుతుండగా ఆ నేల కింద వజ్రాలు ముత్యాలు మాత్రమే కాకుండా ఆ తల తెగిపడిన మొండెం కూడా కనిపించింది. దాన్ని చూసి మయాంకు ఏం మాటలు రాలేదు. అప్పుడు ఆ తల, ఇప్పుడు నువ్వు చివరిగా చేయవలసింది ఒక్కటి ఉంది, ఆ తర్వాత నేను ధనవంతుని చేస్తా అని చెప్పి నాకు ఎక్కడి నుంచైనా చాలా రక్తం తీసుకురావాలి అని అనింది. దానికి మయాంక్ అంత రక్తం నేనెక్కడి నుంచి తీసుకురావాలి అని సమాధానమిచ్చాడు. అప్పుడు ఆ తల నాతో రా అని ఆ భయానక ముఖం మయాంక్ని తనతో పాటు తీసుకొని చాలా దూరం వెళ్ళింది. అక్కడ ఒక వ్యక్తి వెళ్ళడం చూశాడు. ఆ వ్యక్తిని చంపి అతని రక్తం తీసుకురా అని తల చెప్పింది. మయాంక్ భయపడి, లేదు లేదు, ఆ పని చేయలేను అని చెప్పాడు. ఇలా చేయకుంటే నేను చాలా ఇబ్బందికి గురి చేస్తాను, అప్పుడు నీ జీవితం అంతా నరకం అని ఆ తల మయాంక్ను బెదిరించింది. దానికి మయాంక్ చేతులు జోడించి ఆ తలతో, నన్ను క్షమించు, నేను అతన్ని చంపితే పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారు మరియు నేను జైలుకు వెళ్ళాలి అన్నాడు. అప్పుడు ఆ తల తన తంత్ర మంత్రం యొక్క శక్తితో కత్తిని బయటపెట్టి తిరిగి వచ్చి కోపంగా, నా ఈ పని నువ్వు చేయకపోతే నేను మీ కుటుంబాన్ని మొత్తం మరణానికి గురి చేస్తాను అని భయపెట్టింది. మయాంక్ ఇక చేసేదేమీ లేక బలవంతం మీద ఆ వ్యక్తిని చంపి అతని రక్తాన్ని తీసుకుని వచ్చాడు. ఆ రక్తాన్ని చూసి ఆ తల ఆనందంతో, నా శరీరంపై పోయి అనింది. చెప్పినట్టుగా మయాంక్ తన శరీరానికి ఆ రక్తాన్ని పూశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ తెగిపడిన తల ఆ శరీరానికి అంటుకుంది. ఇదంతా చూసి మయాంక్ పరిస్థితి విషమించడం ప్రారంభించింది. ఆ దయ్యాన్ని చూసి చాలా భయపడ్డాడు. ఆ దయ్యం ప్రాణం పోసుకోగానే పెద్దగా నవ్వడం మొదలుపెట్టి, నువ్వు చేసిన పెద్ద తప్పు నన్ను మళ్ళీ బ్రతికించావు అనింది. ఇప్పుడు నేను నిన్ను మాత్రమే కాకుండా ఈ నగరం మొత్తాన్ని చంపేస్తాను అని అనడంతో మయాంక్ నోటి నుంచి శబ్దం కూడా రావడం లేదు. ప్రాణాలు కాపాడుకునేందుకు అక్కడి నుంచి పరుగులు తీశాడు. కానీ ఆ దయ్యం దూకి మయాంక్ని నేలపై పడేసింది. అలాగే, నాకు చాలా ఆకలిగా ఉంది, ఇప్పుడు నేను నీ మాంసం తింటాను అనింది. అని ఆ దయ్యం మయాంక్ను తినడానికి బయలుదేరిన వెంటనే దాని తల మొండెం 2 వేరయ్యాయి. ఆ అద్భుతం ఎలా జరిగిందో మయాంక్కి అర్థం కాలేదు. మయాంక్ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఒక అఘోరి బాబా నిలబడి ఉన్నాడు.
ఆ గోరిబాబా, నువ్వు ఆ వ్యక్తిని చంపి అతని రక్తాన్ని తీస్తున్నప్పుడు నేను నిన్ను చూశాను. అలాగే నాకు ఏదో తేడా జరగబోతుందని అర్థమైంది. అందుకే ఇక్కడి వరకు నిన్ను అనుసరించాను. నా మంత్రశక్తితో ఆ ప్రేతాత్మను మళ్ళీ చంపాను. ఇప్పుడు మీరు మంచిగా ఉండండి, ఇప్పుడు నీకేం ప్రమాదం లేదు అని చెప్పి ఆ బాబా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సో స్టోరీ ఎలా అనిపించింది ఫ్రెండ్స్, కింద కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ హర్రర్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వస్తా. అంతవరకు మీ మిస్టర్ ఇంట్రోవర్ట్ సైనింగ్ ఆఫ్. బాయ్.